हेलो फ्रेंड्स, वेलकम टू मिनी वंटलू। ईरोजु रेंडु किलोल चिकन करी नी एला वंडुकोवालो चूद्दामु। वंट रानी वाळ्ळैना सरे चाला सिंपुल गा चेसुकुनेलागा नेनु चेसि चूपिस्तानु। मीरु वंट चेयडं इदे मोदटिसारैना सरे नेनु चेप्पे कोलतलतो चेसि चूडंडि, तप्पकुंडा मी इंट्लो वारु मिम्मल्नि मेच्चुकुंटारु, अंत टेस्टीगा उंटुंदि। वीडियोनि मोत्तं चूसि ई रेसिपीकि ओक लैक् चेयंडि। अलागे मीरु गनुक कोत्तगा मिनी वंटलू चानल नि चूस्तुन्नट्लयिते, ఇలాంటి చిన్న చిన్న రెసిపీలు మన ఛానల్లో చాలా ఉన్నాయి, అందుకని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి। ముందుగా చికెన్ కర్రీకి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి। కర్రీని వండుకునే 10 నిమిషాల ముందుగానే 1 టీ స్పూన్ గసగసాల్ని వాటర్ వేసి నానబెట్టుకోవాలి। అలాగే పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఈ చిన్న కప్పు నిండా పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోవాలి। అలాగే ఈ సైజ్ రెండు ఉల్లిపాయ ముక్కల్ని తీసుకోవాలి। ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు अलागे 10 నిమిషాల ముందుగా నానబెట్టుకున్న గసగసాల్ని వాటర్ తో సహా వేసుకోవాలి। అలాగే ఒక ఉల్లిపాయని ఇలా రెండు ముక్కలుగా చేసి వేసుకోవాలి। వీటిని ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి। గసగసాలు పచ్చి కొబ్బరి పేస్ట్ని ఇలా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి। మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 2 కిలోల చికెన్ ఉడకడానికి సరిపడా గిన్నె పెట్టేసుకొని అందులోకి 8 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత బిర్యానీ మసాలాలు వేసుకోవాలి। ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే 4 పచ్చిమిరపకాయల్ని మధ్యలో కట్ చేసి వేసుకోవాలి। నేను రోజు ఆయిల్ వేస్తూ ఉంటాను కదా స్పూన్ తోని, ఆ స్పూన్ తోటి 8 స్పూన్లు వేసుకోవాలి। 2 కిలోల చికెన్ ఉడకాలంటే ఆ మాత్రం ఆయిల్ వేసుకోవాలండి। ఈ ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। నాన్ వెజ్ వండుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి వేసుకుంటే టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ బాగుంటుంది। ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి। ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 స్పూన్ల పసుపు వేసుకోవాలి। ఈ పసుపుని ఆయిల్లో కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి। ఇది 2 కిలోల చికెన్ అండి। ఇలా చికెన్ వేసుకున్న తర్వాత ఈ చికెన్ అంతా ఆయిల్ లో మంచిగా ఫ్రై చేసుకోవాలి। ఫ్లేమ్ ని హై లోనే పెట్టి ఈ చికెన్ ని 5 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి। ఇలా చికెన్ అంతా ఆయిల్ లో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్ లోనే 5 నిమిషాలు ఉడికించుకోవాలి। ఇలా హై ఫ్లేమ్ లో 5 నిమిషాలు ఉడికించుకోవడం వల్ల చికెన్ నుండి వచ్చే ఎక్స్ట్రా వాటర్ అంతా పోతుంది। చూడండి, హై ఫ్లేమ్ లో 5 నిమిషాలు ఉడికించుకోవడం వల్ల మనకు చికెన్ లో వాటర్ ఎక్కడా లేవు। ఇలా మంచిగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి కారం వేసుకోవాలి। 2 కిలోల చికెన్ కి ఈ స్పూన్ తో నేను 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను। అలాగే ఈ స్పూన్ తో 2 స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నాను। ఉప్పు ఒకవేళ సరిపోలేదు అనిపిస్తే మనం చివర్లో మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు। ఈ కారం మాడిపోకుండా ఉండడం కోసం ఫ్లేమ్ ని మీడియం లో పెట్టి ఈ ఉప్పు కారం కలిసేలాగా మంచిగా ఒక 5-6 నిమిషాలు కలుపుకోవాలి। ఉప్పు కారం చికెన్ కి పట్టేలాగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకోవాలి। ఇలా ఒక 3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి। చికెన్ హాఫ్ కుక్ అయిపోయిందండి। చికెన్ ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు, తొందరగానే ఉడికిపోతుంది। ఆల్రెడీ చికెన్ సగం ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి ముందుగానే పచ్చి కొబ్బరిని గసగసాలని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి। అలాగే 2 స్పూన్లు ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి। ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టి ఈ మసాలా అంతా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి। ఇలా మసాలా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి గసగసాలు కొబ్బరి పేస్ట్ వేసుకున్నాం కదా, అదే గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకొని ఇందులో వేసుకోవాలి। మనం ఎక్స్ట్రా ఇంకా వాటర్ ఏం వేసుకోవట్లేదు, ఈ వాటరే సరిపోతుంది। ఇప్పుడు ఈ కర్రీని అంతా ఒకసారి మంచిగా కలుపుకొని ఉప్పు కలిసిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి। కారం వేసుకున్నప్పుడే 2 స్పూన్ల ఉప్పు వేసుకున్నాను కదా, ఉప్పు కలిసిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే ఉప్పు కొద్దిగా తక్కువైంది అనిపించింది, అందుకే నేను మరొక స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను। ఉప్పు వేసుకున్న తర్వాత ఈ కర్రీని ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి చిన్న మంట మీద 5 నిమిషాలు ఉడికించుకోవాలి। ఇలా 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చికెన్ మంచిగా ఉడికి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది। మనం ఎక్స్ట్రా వాటర్ ఏమి వేసుకోకుండానే పర్ఫెక్ట్గా చికెన్ ఉడికిపోయింది। పచ్చి కొబ్బరి గసగసాలు పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల కర్రీకి మంచి గ్రేవీ కూడా ఉంది। ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి। ఈ కొత్తిమీరనంతా కర్రీలో కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ లేదా పిల్లల బర్త్డే పార్టీస్కైనా కానీ
వంట ఎక్కువ క్వాంటిటీలో చేయాల్సి వస్తుంది కదా, అప్పుడు ఇలా సింపుల్గా ఈజీగా చేసి పెట్టండి. పచ్చి కొబ్బరి గసగసాలు వేసుకోవడం వల్ల గ్రేవీ చూడండి ఎంత థిక్గా వచ్చిందో. ఈ చికెన్ కర్రీని మీరు కూడా తప్పకుండా ఇలాగే ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని కొత్త కొత్త రెసిపీల కోసం మినీ వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.